జగిత్యాల జిల్లాలో నవజాత శిశువులు తారుమారు అయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ట్యాగ్లు గమనించకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, భవానీ, ఆసుపత్రుల్లో మాత్రం దాదాపు ఏదైతే సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం గత ఏ ఆసుపత్రి చూసుకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే దాంతో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా చాలా వరకు జరిగినప్పటికి కూడా ఈ నిర్లక్ష్యం ధోరణి మాత్రం ఇంకా వాళ్ళు మారడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అదే ఘటన మళ్ళీ ఇప్పుడు జగిత్యాల జిల్లా ఎంసీహెచ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులు కూడా తారుమారైన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే దీంతో మాత్రం బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. బీర్పూర్ మండలం మంగేల గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో ఎంసీహెచ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ప్రసన్నతో పాటు మరో మహిళకు కూడా డాక్టర్లు డెలివరీ చేయడం జరిగింది. దాని తర్వాత ఆసుపత్రి సిబ్బంది శిశువుల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి అంటే తారుమారు చేసి ఇవ్వడం జరిగింది. వెంటనే జరిగిన పొరపాటును గుర్తించి ఎవరి పిల్లలను వారికి అప్పగించిన పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటనపై ప్రసన్న భర్త సతీష్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే అక్కడ మనం విజువల్స్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల పైన ఉన్న నంబర్లకు ఫోన్ చేద్దామంటే కూడా నంబర్లు స్పందించడం లేదని ఆన్సర్ వచ్చిందని చెప్పి అతను ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఆర్ఎంఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే బేబీ ఇచ్చే సమయంలో డస్ట్ టవల్ మాది కాదు అని చెప్తున్న మీ బేబీ ఏది అంటూ కూడా అంటే అక్కడ డస్ట్లు మా తారుమారు అంటే పిల్లలను తారుమారు చేసే సమయంలో ఎవరి అంటే వీళ్ళు డెలివరీ అయిన సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఒక టవల్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ టవల్ ఉన్న బేబీ మా బేబీ కాదు అని చెప్పేసి సిబ్బందితో చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ చేతులకు పిల్లలకు ఉన్న ట్యాగ్లను చూసి మళ్ళీ ఎవరి బేబీని వారికి అప్పగించడం జరిగింది. ఒకవేళ ట్యాగులు అంటే ఆ టవల్స్ కింద వీళ్ళు చూడకపోతే ఏమయ్యే పరిస్థితి ఉండేది అని చెప్పేసి వాళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆర్ఎంఓకు కంప్లైంట్ చేసిన తర్వాత వారిపైన మాత్రం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే సూపరింటెండెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఈ నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి కూడా మెమోలు ఇచ్చిన ఇష్యూ కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఈ ఘటనతో మాత్రం వాళ్ళందరూ కూడా సంతోషంలో ఉన్నది కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నది. చివరికి అయితే శుభం కార్డు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. భవాన్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నారపాక సతీష్ నా పేరు, మంగళ, మా గ్రామం మంగళ, బీర్పూర్ మండల్. అయితే నాలుగు రోజుల కింద పేయింట్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాం. నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఈరోజు పొద్దున సర్జరీ అయింది. పైన వాడికి పిల్లని తీసుకుపోయాను, మాకు బాబు పుట్టి ఉండే. తీసుకపోతే అక్కడ బాబును వేరే బాబును మాకిచ్చి మా బాబును వేరే వాళ్ళకి ఇచ్చారు. దాదాపు మేము నార్మల్గా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోదామని తీసుకుపోదామని తీసుకుపోయాను. బస్ స్టాండ్ దాకా పోయినాక మా వాళ్ళు ఉండి ఫోన్ చేశారు, ఇట్లా మన బాబు కాదట అని చెప్పేసి చెప్పినాక మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది. జరిగినాక మా బాబును మాకు ఇచ్చారు. కానీ బట్ ఇక్కడ ఏముంది అంటే ముచ్చట ఇట్లనే ఎక్స్చేంజ్ ఇంకేమన్నా వేసిర్రా, అంటే ట్యాగులు ఇవ్వడాలి కదా, ట్యాగులు ఇవ్వడానికి అట్టట్లే చేస్తారు. దానికోసం అందరు కూడా ఆలోచించాలి. నారపాక సతీష్ నా పేరు, మంగళ, మా గ్రామం మంగళ, బీర్పూర్ మండల్. అయితే నాలుగు రోజుల కింద పేయింట్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాం. నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఈరోజు పొద్దున సర్జరీ అయింది. పైన వాడికి పిల్లని తీసుకుపోయాను, మాకు బాబు పుట్టి ఉండే. తీసుకపోతే అక్కడ బాబును వేరే బాబును మాకిచ్చి మా బాబును వేరే వాళ్ళకి ఇచ్చారు. దాదాపు మేము నార్మల్గా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోదామని తీసుకుపోదామని తీసుకుపోయాను. బస్ స్టాండ్ దాకా పోయినాక మా వాళ్ళు ఉండి ఫోన్ చేశారు, ఇట్లా మన బాబు కాదట అని చెప్పేసి చెప్పినాక మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది. జరిగినాక మా బాబును మాకు ఇచ్చారు. కానీ బట్ ఇక్కడ ఏముంది అంటే ముచ్చట ఇట్లనే ఎక్స్చేంజ్ ఇంకేమన్నా వేసిర్రా,